లోకానికి నమస్కారం. రైతు రథం కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఫిట్ మిల్క్ కానివ్వండి, అవశేషాల మయమైనటువంటి నేలల్ని పరిరక్షించుకోవడం కానివ్వండి, తక్కువ పట్టుబడితో వ్యవసాయం చేయాలి, ప్రస్తుతం మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి మన ఆహార విధానం అనేటువంటి మారకపోతే మనం ఆరోగ్యం అయితే ఉండటం అనేటువంటి ఆరోగ్యం మహాభాగ్యం అనేటువంటిది సూక్తి అనేటువంటిది అది కాగితాలకి పరిమితం అవుతుంది. దాన్ని జనబహుళం తీసుకురావాలి అంటే మన పాత పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పాత పంటలతో పాత వంటలు చేసుకోవాలి, లేకపోతే మనుగడ కష్టం, ఆరోగ్యం అనేటువంటిది దక్కడం కష్టం అనేటువంటిది. ఇవాళ చిరుధాన్యాలకు సంబంధించి ముందుగా మనకు ప్లాంట్ బ్రీడర్ డాక్టర్ భట్టిప్రోలు గోవిందరావు గారు చిరుధాన్యాలని ఏ మనకు అసలు చిరుధాన్యాలంటేనే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి జనానికి ఈ నాగరిక రైతాంగానికి తెలియనటువంటి పరిస్థితి. సో ఇటువంటి అనుమానాలు సందేహాలు వెంటాడుతున్నటువంటి తరుణంలో చిరుధాన్యాలను లాభసాటిగా ఎలా సాగు చేసుకోవచ్చు, వీటిని ఉప ఉత్పత్తులుగా తయారు చేసుకోవడం వల్ల ఏ విధంగా ఆర్థిక స్వావలంబన దిశగా సన్న చిన్నకారు రైతులు అడుగు వేయవచ్చు అనేటువంటి అంశాల మీద, అందుబాటులో ఉన్నటువంటి వంగడాల మీద దిశానిర్దేశం చేయాల్సిందిగా డాక్టర్ భట్టిప్రోలు గోవిందరావు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకి ఈ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం కూడా మారుతోంది. ఇంతకుముందు మనం కనుక ఆలోచించినట్లయితే కేవలం వర్షాధారంగానే పంటలు పండించడం జరిగేది, తర్వాత వర్షాల వలన కురిసిన నీళ్లతో ఒకచోట పోగు చేసుకుని దాని నుంచి కాలువలు అట్లా నదుల నుంచి కాలువలు అట్లా కాలువల ద్వారా వ్యవసాయం చేసుకోవటం, ఆ తర్వాత భూగర్భ జలాలని బయటికి తీసి దాంతో వ్యవసాయం చేసుకోవటం, ఇట్లా రకరకాల పద్ధతులు కొత్త పద్ధతులు వచ్చినప్పుడు ఈ వ్యవసాయ పద్ధతులు కూడా మారి కేవలం వర్షాధారంగా పండించే పంటల కంటే కూడా నీళ్లతో పండించుకునే పంటలకి ప్రాధాన్యం పెరిగింది. అందువల్ల వరి అనేది మనకి ఎప్పటి నుంచో పరిచయం అయినా కూడా మనకి దాని యొక్క సాగుబడి విస్తీర్ణం బాగా పెరిగిపోయింది. వరి అనేది ఇంతకుముందు మనకి నెల్లూరు మొలకలకులు అని మనం వినేవాళ్ళం, అది 200 రోజులకు పైగా దాని పంటకాలం ఉండేది. అటువంటి పంటకాలం నుంచి కొత్త కొత్త వరి వంగడాలు వచ్చేప్పటికల్లా మనకి డ్యూరేషన్ తగ్గిపోయి ఇప్పుడు ఒక ఏడాదిలో ఒక పంట బదులు 2 పంటలు 3 పంటలు వేసుకునే అవకాశాలు కలిగినాయి. అందువల్ల వరి అనేది మనకి చాలా ప్రజా ఆదరణ పొందింది, ఎక్కువగా పండించడం వల్ల దానివల్ల విస్తీర్ణం పెరగడం వల్ల మనకేమైందంటే చిరుధాన్యాలు ఏవైతే మనం ఇంతకుముందు పండించుకునేవాళ్ళం వర్షాధారంగా దాని యొక్క విస్తీర్ణం తగ్గిపోవడం జరిగింది. దీంతోపాటు మన ఆహారపు అలవాట్లు కూడా వరి తినటం బాగా అలవాటు అయిపోవడం వల్ల ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వరి తప్పనిసరి అయిపోయి మన యొక్క జీర్ణ వ్యవస్థ కూడా ఒక రకంగా కొంచెం మారడం వల్ల మనకి కొత్త కొత్త రోగాలు మనకి వస్తున్నాయండి. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగు పెట్టాలి అంటే వరి మానేసి మన చిరుధాన్యాలని పెద్ద మొత్తంలో సాగు చేయాలని చెప్పేసి అంటున్నాం. అంటే రైతు చిరుధాన్యాలు సాగు చేయాలి అంటే నాకు వచ్చేటువంటి ఈ స్వల్పకాలిక ఆరుదడి పంట అయినప్పటికీ నాకు వచ్చేటువంటి దిగుబడి తక్కువ కాబట్టి దీని మొత్తంతో నేను నా కుటుంబ పోషణకు సంపాదించేటువంటి ఆదాయం దీనిలో వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి భావనలో రైతు ఉన్నాడు. కాబట్టి ఇతను ఎటువంటి వంగడాలు చిరుధాన్యాల్లో ఉన్నటువంటి మీరు ఏమైనా మెరుగైనటువంటి వంగడాలు అధిక దిగుబడి వచ్చేటువంటి వంగడాలు ఏమైనా అందుబాటులో తీసుకొచ్చారా? తీసుకొస్తే ఆ వంగడాల రకాలు ఏమున్నాయి, వాటిని మనం రైతులకు పరిచేటువంటి దిశగా అది మన వరి స్థానంలో అధిక నీటి వినియోగంతో పండిస్తున్నటువంటి వరి స్థానంలో మానేసి చిరుధాన్యాలను మనం సాగు చేసేటువంటి విధంగా ఏ విధంగా దిశానిర్దేశం చేయగలం, అది గైడ్ చేయండి. మీరు చాలా చక్కని అంశం ప్రస్తావించారండి. చిరుధాన్యాల్లో పెద్దది అన్నిటికంటే మొక్కజొన్న ప్రధానమైన పంట, మొక్కజొన్న తర్వాత జొన్న మనకి అలవాటైన పంటే, తర్వాత చిరుధాన్యాల్లో ఇంకా చిన్న స్మాల్ మిల్లెట్స్ అంటాం, ఈ కొర్రలు రాగులు సామలు ఊదలు ఆరికలు ఈ మధ్య మనం వింటున్న అండకూరలు ఇవన్నీ కూడా చిరుధాన్యాలండి. ఇప్పుడు వీటిలో ముఖ్యమైనది ఏంటంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత స్లోగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మనం అన్నం తినగానే వెంటనే ఆకలిస్తుంది కాసేపటికి, కానీ మీరు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు రాగి రొట్టెలు తింటే మీకు కొన్ని గంటల వరకు మీకు ఆకలేదు, ఎందుకంటే అందుట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ స్లోగా రిలీజ్ అవుతాయి, దానివల్ల మనకు షుగర్ రాదు. అయితే ఈ యొక్క పంటల్లో దిగుబడి పెంచడానికి మేము మా ప్లాంట్ బ్రీడింగ్ పరిశోధన సంస్థను అనేక ప్రదేశాల్లో అనేకమైన హైబ్రిడ్స్ వెరైటీస్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు మొక్కజొన్నలో
ఎక్కువగా హైబ్రిడ్స్ మీకు తెలుసు, అలాగే జొన్నలో కూడా హైబ్రిడ్స్ ఉన్నాయి, సజ్జలో కూడా హైబ్రిడ్స్ ఉన్నాయి, సంకర రకాలు. తర్వాత ఈ కొర్ర, రాగి, పేల్ మిల్లెట్, ఐ మీన్ ఫింగర్ మిల్లెట్ రాగి, తర్వాత కొర్ర ఫాక్స్టైల్ మిల్లెట్, తర్వాత సామలు, ఊదలు, ఆరికలు, ఈ అండకొర్రలు, వీటిలో కేవలం రకాలు మాత్రమే ఉన్నాయి, హైబ్రిడ్స్ లేవు. ఎందుకంటే దాని యొక్క పువ్వు చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని ఫలదీకరణం చేయటం, క్రాసింగ్ చేయటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ కాబట్టి సెలక్షన్ చేసి అందులో ఏది అధిక దిగుబడిస్తుందో వాటిని మాత్రమే రూపొందించడం జరుగుతుంది. అయితే ఈ రకాలను వేసుకోవడంతో పాటు మేలైన సాగు యాజమాన్య పద్ధతులు కూడా పాటించాలి. అవి మనం ఈ యొక్క ఇప్పటివరకు కొర్రలు వీటిలన్నింటినీ కూడా మనం ఏం చేస్తుంటే మెట్ట ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉంటుందో తేలిక నేలలోనో అటువంటి చోట్ల మనం పండిస్తున్నాం, అందువల్ల దిగుబడులు తక్కువ వస్తున్నాయి. కాకపోతే ఇందాక మేము చెప్పినట్టుగా మారుతున్న ఆహార వ్యవస్థ పరిస్థితులు బట్టి ప్రతి వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం ఎక్కువ కలగటం వలన ప్రతి రైతులు కూడా మేము ఈ చిరుధాన్యాలు వేస్తాము, చిరుధాన్యాలు పండిస్తాము అనే ఒక ఈ ఊపు వచ్చింది. అందువల్ల మామూలుగా దీని యొక్క ఉత్పాదకత పెంచడానికి కూడా దృష్టి సారిస్తున్నారు, రైతులు శ్రద్ధ ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే చిరు తృణధాన్యాల్లో ఒకటైనటువంటి మొక్కజొన్న, దీనిలో ఈ మధ్య కాలంలో ఫాల్ ఆమి వామ్ కత్తెర పురుగు అనేటువంటిది చాలా స్వైర విహారం చేస్తూ ఉంది. అది సోకే వరకు, అది సోకి పంట నాశనం చేసేంత వరకు కూడా రైతులు దాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి. ఆ సాగు విధానం దాన్ని ఎలా, ఆ కత్తెర పురుగును ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా నివారించాలి అనేటువంటిది డాక్టర్ కీటక నివారణ శాస్త్రవేత్త, ఇప్పుడు దాని మీద ఆవిడ పరిశోధన కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి డాక్టర్ డయానా గ్రేస్ గారు మీకు సవివరంగా వివరిస్తారు. కత్తెర పురుగు ఫాల్ ఆర్మీవామ్ అంటారు, దీన్ని స్పోడోప్టెరా ఫ్రూజిపెడా దీని శాస్త్రీయ నామము. అయితే ఇది 1797 జార్జియా రాష్ట్రంలో అమెరికా దేశంలో మనం ఫస్ట్ మొట్టమొదటిగా దీన్ని కనుగొన్నారు. సో దీన్ని మనం ఎలా గుర్తించాలి రైతులు అంటే, దీని యొక్క తల మీద తిరగదిప్పినటువంటి వై ఆకారంలో ఒక మచ్చ ఉంటుంది, అలాగే తోక మీద అంటే రైతులకు అర్థమయ్యే భాషలో తోక మీద అంటున్నాను, కానీ మామూలుగా అయితే 8వ కండితం మీద, ఉదర కండితం మీద 4 నల్లటి మచ్చలు చతురస్రాకారంలో అంటే స్క్వేర్ షేప్లో అరేంజ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దీని ఆధారంగా మనము ఇది కత్తెర పురుగు అని చెప్పేసి గమనించవచ్చు. అలాగే కత్తెర పురుగు యొక్క రెక్కల పురుగుని, మగరెక్కల పురుగుని, ఆడరెక్కల పురుగుని మనం విడివిడిగా గమనించవచ్చు, గుర్తించవచ్చు. మగరెక్కల పురుగు మీద ఏంటంటే ముందు జత రెక్కల మీద ఒక తెల్లటి మచ్చ ఉంటుంది, ఆ మచ్చ ఆడరెక్కల పురుగులో ఉండదు. ఈ విధంగా మనము కత్తెర పురుగుని, మరి లార్వాని కానీ రెక్కల పురుగుని కానీ మనము గమనించవచ్చు. రైతులు వ్యవసాయ విద్యార్థులు కూడాను ఫాల్ ఆర్మీ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వ్యాధి కంటే నివారణ మేలు కాబట్టి ఆ పురుగు ప్రాథమిక దశనే మనం గుర్తించడం, దాని లక్షణాలు గుర్తించడం ద్వారా అది 10 కాబట్టి దాని జీవిత చక్రం మన స్వల్పకాలిక ఆరుదాడి పంట మొక్కజొన్న కాబట్టి అది 90 అంటే 3 పూర్తి చేసుకుంటుంది. కాబట్టి దాని లక్షణాలు దాన్ని గుర్తించడం ఎలా అనేటువంటిది క్లీన్గా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్ కూడాను. రైతులు గమనించవలసింది సమగ్ర యాజమాన్యంలో 2 అండి. మొదటిది దీని యొక్క ఉనికిని ఎప్పుడు అప్రమత్తంగా ఉండి అనుక్షణం దీన్ని మనము గుర్తిస్తూ ఉండాలి. ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దీని యొక్క నష్టము ఏ పరిస్థితుల్లో ఉన్నది అనేది మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. దీనికి గాను మనం ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని మనము రెక్కల పురుగు యొక్క ఉనికిని మనము గమనించుకుంటూ ఉండాలి. రెక్కల పురుగు ఉనికి గనక మనం గమనించినట్లయితే తగు సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలండి. రెండవది ఏంటంటే ఇది మూవ లోపల ఉంటుంది కాబట్టి దీనికి మనము స్ప్రేయింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా రైతులు ఏంటంటే పవర్ స్ప్రేయర్ తీసుకొని పైకి చూపించుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా కాకుండా రైతులు ఖచ్చితంగా హ్యాండ్ స్ప్రేయర్ ఉపయోగించి దాన్ని ఆ పురుగు మందిని ఖచ్చితంగా మొవ్వు లోపల పడేలాగిన చూపించుకుంటా వెళ్ళాలండి. తర్వాత మనము గుడ్లు చూసినట్లయితే 1500 వరకు గుడ్లు ఉన్నాయని చెప్పుకున్నాము కాబట్టి ఏంటంటే గుడ్లు దశలోనే కనుక మనం కొంతవరకు దీన్ని నివారించగలిగితే అది తర్వాత లార్వాగా బయటకు వచ్చి తర్వాత నష్టం కలగజేయకుండా ఉంటుంది. కాబట్టి గుడ్లు ఏమన్నా కనుక మనం గమనించినట్లయితే మరి గుడ్లని చంపేటువంటి వేప నూనె కానీ వేప గింజల కషాయం కానీ మనము ఉపయోగించి గుడ్లని నాశనం చేయొచ్చండి. అలాగే ఓవిసైడల్ యాక్షన్ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ప్రొఫినోఫాస్, రైతులు క్యూరక్రాన్ అంటారు, దాన్ని 2 ml లీటర్ నీటికి కలుపుకొని కొట్టుకోవచ్చు. లేదా థయోడికార్న్ లార్విన్ అంటారు, దాన్ని 1.5 gram లీటర్ నీటికి కలుపుకొని మనం కనుక గుడ్డు దశ వాటిని కనుక మనము నాశనం చేసుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి లార్వాల్ని మనము అరికట్టవచ్చు మొదటిదండి. తర్వాత ఏంటంటే 15 నుంచి జీవ నియంత్రణకు సంబంధించినటువంటి ట్రైకోకార్డ్స్,
మనము ఎకరానికి 20,000 చొప్పున వాడుకొని మనము ఈ కత్తెర పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో పంట ఏదైనా సరే మనకు సస్యరక్షణ అనేటువంటిది కీలకం, కాబట్టి మెరుగైన యాజమాన్యాన్ని శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు, క్షేత్రస్థాయిలో ఉన్నట్టు వ్యవసాయ అధికారుల మేరకు, సూచన మేరకు పాటించడం ద్వారా మనం అధిక దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మనకి రాష్ట్రంలో చూసినట్లయితే 8 రకాల నేలలు ఉన్నాయి. సరే ఆ నేలలో మనం గత 20-30 సంవత్సరాలుగా ఒక విచ్చలవిడిగా పక్క రైతు కట్టేశాడు కాబట్టి మనం 2 కట్టలు వేయాలి, వాడు 2 కట్టలు వేసాయి అంటే మనం 3 కట్టలు వేయాలి. ఏం కట్టేస్తున్నామో తెలియదు, ఎందుకు వేస్తున్నామో తెలియదు. దానివల్ల నేలం నిస్సారమైంది. కాబట్టి అసలు మనకి రాష్ట్రంలో మన సమశీత మండల పరిస్థితుల్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఆ నేలని బాగు చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి అనేటువంటిది మా సాయిల్ సైంటిస్ట్ డాక్టర్ ఉమా ప్రసాద్ గారిని వివరించగా నేను కోరుతా ఉన్నాను. రీసెర్చ్ చేసి కొత్త రకాలను ఎన్నుకోవటం, ఆ వాతావరణ పరిస్థితులు భూమిని బట్టి రకాలని ఎన్నిక చేసుకోవటం, తర్వాత ఎలా దున్నాలి, తర్వాత ఎంత విత్తనం వేయాలి, ఈ విత్తనానికి ఏ విధంగా సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత నీళ్ళు ఎప్పుడు పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా నేను 9 సంవత్సరాల నుంచి కృష్ణాజిల్లాలో పనిచేయటం జరిగింది. నేను గమనించింది ఏంటంటే ఈ డెల్టా ప్రాంతంలో విపరీతంగా నీళ్లు ఉండేవి. ఊరినే ఒక వరి ఉందనుకోండి 1240 mm అయితే సరిపోద్ది దాని లైఫ్ స్పాన్లో. వీళ్ళు 10 ఎకరాలకు పెట్టాల్సిన నీళ్ళని 1 ఎకరానికి పెడుతున్నారు. అది దానివల్ల రైతులే గమనించారు దిగుబడి సరిగ్గా రావటం లేదు అని. 2004-2000 ఆ ప్రాంతాల్లో మనకు నీళ్లు ఇద్దరు వచ్చింది. అప్పుడు నీళ్లు తక్కువ పెట్టడం వలన ఎక్కువ దిగుబడి వస్తుంది. వరి అనేది తీసుకుంటే సపోజ్ వరి పండాలంటే ఊరిన ఎరువులు విత్తనాలు ఇవన్నీ వేస్తే కుదరదండి. దానికి ఎప్పుడు పెట్టాలి, నాటేసేటప్పుడు కొద్దిగా ఉండాలి, 1-2 సెంటీమీటర్ల లోతుతో ఉండాలి 1 వారం రోజులు. తర్వాత పిలకలు పెట్టే దశ 20 రోజులకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు 1 వారం రోజులు 2-3 సెంటీమీటర్ల వర్షం నీళ్లు ఉండాలి. తర్వాత ఏ రకమైన వరిలో రకరకాలు ఉంటాయి, ఇది ఇలా దీర్ఘకాలిక రకాలని, మధ్యకాలిక రకాలని, స్వల్పకాలిక రకాలైన ఈ ఏ రకానికైనా పువ్వు దాన్ని పిఐ స్టేజ్ అంటారు, ప్యానికల్ ఇనిషియేషన్ స్టేజ్ అని, అక్కడి నుంచి కొయ్యటానికి 60 రోజులు పట్టుద్ది ఏ రకమైనా సరే. ఆ 60 రోజుల్లో మొట్టమొదట 50 రోజులు నీళ్లు ఉండాలి, అది కూడా 2 సెంటీమీటర్లు ఉంటే చాలు. చివరి 10 రోజులు ఎండగట్టాలి. ఆ 50 రోజుల్లో నీళ్లు ఉండాలి, పైన ఉన్న ఆ 50 రోజుల్లో పైన ఎండ ఉండాలి, అప్పుడే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మేము ఎరువులు 1965 ఆ ప్రాంతాల్లో ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వచ్చినప్పుడు మేము భూసార పరీక్ష చేసి దానికి అనుగుణంగా ఎంత దిగుబడి వస్తుంది ఆ వాతావరణ పరిస్థితులను బట్టి అని క్యాల్కులేట్ చేసి ఒక్కొక్క ఏరియాకి ఉన్న సాయిల్స్ని బట్టి మేము సిఫార్సు చేయటం జరిగిందండి మా యూనివర్సిటీ. దానికి అనుగుణంగా మీరు వేసుకుంటూ ఉండాలి. అక్కడ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఉంటారు, మండలానికి ఒక అగ్రికల్చరల్ ఆఫీసర్ ఉంటారు, మా యూనివర్సిటీ తరఫున మేమంతా ఉన్నాం, సైంటిస్టులు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా చెప్పగలరు. ఏంటంటే రైతు కావాల్సింది ముఖ్యంగా ఇత్తనం. ఈ ఇత్తనం అనేది ఏపీ సీడ్స్లో నుంచి కూడా కల్తీ ఇత్తనాలు వస్తున్నాయండి. ఇంకా గవర్నమెంట్ మనం ఏమనుకోవాలి, తప్పు చేసినాడు సరే శిక్ష ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి అనేది నా ఉద్దేశం. మంచి ఇత్తనం, ఆధునిక రుణం, ఈ వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి చూస్తారా, వ్యవసాయం చేసే పనిముట్లు, వాటికి సబ్సిడీ, లోన్ రద్దు చేయక్కర్లా. లోన్ రద్దు చేసిన కాడి నుంచి మేమే తీసేసుకున్నాం 3-4 లక్షలు. ఈ తడవ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆర్డర్ రద్దు చేస్తాడు, వీడు చేస్తాడు, సోమరపోతులు అవుతున్నాం. అక్కడ సోమరపోతులు కాదు, లోన్ రద్దు అక్కర్లా, వ్యవసాయ పనిముట్లు మాకు సబ్సిడీ రేట్లకు ఇవ్వండి, తక్కువ ధరలకు, ఎంత తక్కువ అయితే అంత తక్కువ ధరలకు ఇవ్వండి, టయానికి లోన్లు ఇవ్వండి, మంచి ఇత్తనం ఇవ్వండి, అప్పుడు ఈ దేశంలో వ్యవసాయం బాగుపడుతుంది. తప్ప ఇప్పుడున్న సిస్టమ్ వల్ల మంచి ఎరువులు గవర్నమెంట్ ద్వారానే అమ్మేయండి, ప్రైవేట్ షాపులన్నీ తీసేయండి, మంచి చేసినప్పుడు సిస్టమ్ బాగుపడుతుంది. దీనికి సంబంధించి యాజ్లీలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి విత్తనం క్లస్టర్ హైరింగ్ సెంటర్లు సమగ్రంగా నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తున్నటువంటి యాజ్ల నరసింహారావుని సంక్షిప్తంగా 5 నిమిషాల్లో మీకు వివరిస్తారు. పెద్దవారు చెప్పారు ప్రభుత్వం నుంచి చేయాలని, మీరు సొల్యూషన్ కూడా మీరే చెప్పారు సార్, ఏపీ సిటీస్లోంచే కల్తీలు వస్తాయి అని. ఇవన్నీ కల్తీలు లేకుండా చేయగలరంటారా ప్రభుత్వం? ప్రభుత్వానికి అది సాధ్యమా?
ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వం మనమే కదండి ప్రభుత్వం అంటే, పైనుంచి కింద వరకు అవినీతి పెరిగిపోయిన ఇటువంటి సమాజంలో మనము నిజాయితీగా నీతిగా ఇటువంటివన్నీ ఈ అందించాలి అంటే సాధ్యపడే పరిస్థితి కాదు అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనం పండించే పంట కావాల్సిన విత్తనాలు కానీ ఏమైనా సరే మనమే సమకూర్చుకునే స్థాయికి వెళ్ళాలి. పాతకాలంలో ఎలా అయితే విత్తనాలు తయారవుతున్నాయో ఊర్లో, అలాగే విత్తనాలు కొంతమంది ఎంపిక చేసిన రైతుల్ని, ఎవరైతే కీలీ లేకుండా కల్తీ లేకుండా విత్తనాన్ని గ్రో చేయగలరో, ఎక్కువ పురుగు మందులు ఇవి వాడకుండా ఎంపిక చేసిన రైతుల ద్వారా విత్తనాన్ని గ్రో చేయించుకోవటం, ఆ విత్తనాన్నే మిగతా వారందరూ వాడుకునేలాగా చేయటం, ఈవెన్ ఎరువులు ఇవి కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది కానీ ఎంపిక చేసిన కంపెనీస్ నుంచి ఎరువులు పురుగు మందులు అవి రైతుల్లోనే కొంతమంది ఒక టీం లాగా ఏర్పడి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లాగా ఏర్పడటం కానీ క్లస్టర్ లాగా ఎలాగైనా సరే ఏర్పడి ఈ పురుగు మందులు ఇవి విత్తనాలు మనమే తెచ్చుకోగలిగి ఉంటే మన రైతులందరికీ మనం బెస్ట్ ప్రైస్లోకి సప్లై చేసుకొని పండించిన పంట ఏదైతే ఉంటుందో దానిని మద్దతు ధర అని చెప్పేసి రైతులు మళ్ళీ ప్రభుత్వం మీద పడటం కాకుండా ఆ పండించిన పంటని ప్రాసెసింగ్ కూడా మనమే చేసుకొని ఎండ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ ఎండ్ ప్రొడ్యూస్ని మన మన గ్రామాల ద్వారా గ్రామాల యొక్క విలువ బ్రాండ్ క్రియేట్ చేసుకొని కనుక మనం బయటకు తీసుకొచ్చుకొని కనుక అమ్ముకోగలిగితే, వినియోగదారుడికి కూడా మనమే చేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు ఉంటాయండి, ఖచ్చితంగా వ్యవసాయం లాభసాటిగా తయారవుతుంది. వరి వెంగడాలకు సంబంధించి ఉచితంగా కూడా అందించడానికి కొంతమంది రైతులు ఆ జాబితాలో ఉన్నటువంటి మిత్రుడి నుంచి చెప్పాల్సిన ఆ అందుబాటులో ఉన్న రకాల గురించి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2016 నుంచి మేము దేశీ వరి విత్తనాలు అభివృద్ధి చేస్తున్నాం, సాగు చేస్తున్నాం. ఈ దేశీ విత్తనాలు ఏంటంటే మనం రైతు ప్రస్తుతం మర్చిపోయాడు, విత్తనం కట్టుకోవటం గ్రామాల్లో మర్చిపోయాడు. ఇది ప్రభుత్వం బాధ్యత కాదు, రైతుగా మన బాధ్యత. వ్యవసాయం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏ ఆహార పదార్థం తినాలన్నా సరే మనకి ప్రధానం విత్తనం. మనకి బేకరీలో బ్రెడ్ తయారవ్వాలన్నా, స్వీట్ షాప్లో స్వీట్ తయారవ్వాలన్నా అన్నింటికి విత్తనం నుంచే కారణం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరిగిపోయారని హైబ్రిడ్ విత్తనాన్ని మనం వేసుకుంటున్నాం. మన డెల్టా ప్రాంతంలోనే చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు బీపీటీ లేదంటే సోనా మసూరి, సాంబ మసూరి. ఇది హైబ్రిడ్ విత్తనం వల్ల మనకి ఎక్కడ నష్టం వస్తుంది అంటే రైతుకి, నా దృష్టిలో నేను 3 సంవత్సరాల నుంచి గమనించిన అనుభవం ప్రకారం చెప్తున్నా, మీకంటే చిన్నవాడిని కావచ్చు బట్ నేను గమనించాను. మేము 2016 స్టార్ట్ చేసాం దేశీ విత్తనాలు, 3 రకాల వెరైటీస్ వేసాం. ఈ విత్తనాలు మేము సాగు చేస్తున్నప్పుడు మేము గమనించింది, చుట్టుపక్కల రైతులందరూ మేము పంట కోతకు వస్తున్న టైంలో కూడా వాళ్ళు దోమలకు మందనో లేదంటే పురుక్కు మందనో తెగుళ్ళకు మందనో చల్లుతున్నారు. కారణం ఏంటంటే ఈ హైబ్రిడ్ విత్తనం మనకి దిగుబడినైతే ఇస్తుంది కానీ దాంట్లో శక్తి లేకుండా పోతూ ఉంది, రోగ నిరోధక శక్తి లేకుండా పోతూ ఉంది. ఈ రోగ నిరోధక శక్తి లేనప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరంలో అయినా సరే చిన్న జలుబు కూడా పెద్ద రోగం అయిపోద్ది మన శరీరానికి కూడా. అలానే మొక్కకు కూడా అంతే. ఈ బీపీటీలు ఇవన్నీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినాయి, మనకి ప్రకృతి ప్రసాదించింది కాదు. ఈ ప్రకృతి ప్రసాదించిన వరి విత్తనాలు, ఔషధ గుణాలు కలిగిన వరి విత్తనాలు కూడా ఎన్నో మేము సంపాదించుకోగలిగాం కొందరు పెద్దల వల్ల. అది నా ఒక్కడి కష్టం కాదు. దాన్ని మేము కొల్లిపర మండలం గుంటూరు జిల్లా అత్తోట గ్రామంలో 100 రకాల వరి విత్తనాలను మేము అభివృద్ధి చేశాం. 15 మంది రైతులను సంఘటితం చేసి వాళ్ళకి దాని విలువను చెప్పి ఈ 100 రకాలు గత 3 సంవత్సరాల నుంచి మేము అభివృద్ధిలోకి తీసుకొచ్చాం. మా ఊరు రైతుల వరకు మేము ఉచితంగా అందజేస్తున్నాం. ఏ రైతుకి ఎన్ని కేజీలు కావాలో అన్ని కేజీలు మా గ్రామంలో రైతుల వరకే మేము ఉచితంగా అందజేస్తున్నాం. ఇంకొక విషయం చెప్తున్నాను, నా మనసులో ఉన్న బాధ, యువకులు వ్యవసాయానికి రావాలంటే వస్తారండి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మన అమరావతి నగరం నిర్మితం అవుతుంది, పెద్ద పెద్ద కంపెనీలను బయట నుంచి తీసుకొచ్చి మనకి 100 ఎకరాలు వాళ్ళకి తక్కువ ధరకు ఇస్తున్నారు. కానీ మాలాంటి యువకులకి ఇప్పుడు మదనపల్లిలో టమాటా పండుతుంది, కేజీ రూపాయి పారబోస్తున్నారు. అదే టమాటా సాస్ మనం కొనాలంటే 100 రూపాయలు సూపర్ మార్కెట్లో. అలాంటి సాసులు తయారు చేసే కంపెనీలు మీరు అక్కడ ఎందుకు పెట్టరు చిత్తశుద్ధి లేక? అలాంటివి పెడితే అక్కడ ఉన్న యువకులకి ఉపాధి జరుగుతుంది, మాలాంటి యువకులు చదువుకున్న యువకులు ఉద్యోగాలకు వెళ్తారు, లేదంటే ఆర్థిక స్తోమత కలిగిన యువకులు ఇలాంటి కంపెనీలు స్థాపించి 4 ఉద్యోగాలు ఇస్తారు. వేరుశనగలు ఉన్నాయి, దాంతో పల్లీ చెక్కి ఎంతో ఫేమస్. ఇప్పుడు
పల్లి చెక్కి ఇంత 100 గ్రాములు 75 రూపాయలకు అమ్ముతున్నారు. అలాంటి యూనిట్స్కి మాలాంటి యంగ్స్టర్స్కి మేము ఉద్యోగాలు వదిలేసి వచ్చాం. లక్ష్మీనరసింహకి 70,000, నాకు 50,000, మాకు డబ్బు కాదు కావాల్సింది, రైతు బాగుండాలి అనే ఉద్దేశంతో మేము వెనక్కి వచ్చాం. మా గ్రామాల్లోనే ఉంటూ ఎన్నో ఆటుపోట్లకి, తిట్లకి, ఎగతాళ్ళకి ఎదుర్కొని మేము పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది 3వ సంవత్సరం. మాలాంటి యువకుల్ని మీరు గుర్తించి మాకు సపోర్ట్ ఇవ్వండి చాలు, మేము డబ్బులు అడుక్కోవట్లేదు మీ దగ్గర నుంచి. ఇప్పుడు అంత పెద్ద కంపెనీలకి మీరు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇస్తున్నారు, మాలాంటి యువకులకి ఒక చిన్న యూనిట్ స్థాపించుకోవాలని మేము అడుగుతుంటే ఇన్ని కారణాలు ఎందుకు చెప్తున్నారు? కులం సర్టిఫికేట్ కావాలి, ఆదాయం సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ మీరు పెద్ద కంపెనీలను అడుగుతున్నారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయగలిగితే బాగుంటుంది అనేది నా ఆవేదన అండి. ఇది ఆవేశం కాదు, కోపం కాదు. మాలాంటి యువకులకి సపోర్ట్ ఇవ్వండి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్నటువంటి విజేతల్ని ప్రపంచవ్యాప్త నలుమూల ఎక్కడున్నా సరే వాళ్ళ విజయాన్ని ఇంకొకళ్ళు చేర్చడానికి మా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ ప్రదర్శన ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడాను రైతులకు మేలు చేయాలి, ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని చేర్చాలి అని చెప్పేసి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టాల్ హోల్డర్స్ అందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఈ వేదిక ద్వారా వాళ్ళ యొక్క ఉత్పత్తులను, వాళ్ళ యొక్క ఉత్పత్తులు క్షేత్రస్థాయిలో రైతులకి, కర్షక లోకానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పడం కోసమే ఈ ప్రదర్శన అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో AP 24/7 ఛానల్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ముందుగా మా CEO పర్వతనేని వెంకటకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మేము ఈ ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో ఒక వార్తా ఛానల్ని పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు అసలు మనకి బేస్ ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంటుంది అని ఆలోచన చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఎందుకంటే అది ఇక్కడ మీడియా సంస్థలు లేవు, అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఒక టీవీ ఛానల్, ఒక వార్తాపత్రిక ఏమీ లేవు, అంతా హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి. పెట్టినప్పుడు మనకి ఇక్కడ చేయడానికి చాలా పని ఉంది. సరే, రెవెన్యూ అనేది రకరకాల మార్గాల్లో వస్తుంది అనుకోండి, చేయడానికి చాలా పని ఉంది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్లో మనం అడ్రస్ చేయాల్సిన ప్రధానమైన అంశం ఏదైనా ఉంది అంటే లిస్ట్ రాసుకున్నాం మేము. ఆ లిస్ట్ రాసుకున్నప్పుడు టాప్ ప్రయారిటీ మాకు అగ్రికల్చరే కనిపించింది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయమే కనిపించింది. మా చైర్మన్ గారి ఇంట్లో కానీ, మా ఇళ్లలో కానీ, ఎవరి ఇళ్లలో అన్నపూర్ణ పేరుతో ఎవరు లేరు, అయినా ఈ కంపెనీ పేరు అన్నపూర్ణ బ్రాడ్కాస్టింగ్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా పిలుస్తాం కాబట్టి అన్నపూర్ణ అనే పేరుతో ఈ కంపెనీని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గడిచిన 1.5 కాలంలో రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన వార్తలు, ఇతరత్ర అన్ని ఇష్యూస్లో కవర్ చేయడంలో నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, మేము మాత్రమే ముందున్నాం. దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉన్న మీడియా వ్యవస్థలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి సంబంధించిన అంశంలో మేము మాత్రమే ఉన్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు, నేను గుండె మీద చేయేసుకుని చెప్పగలను. వ్యవసాయ రంగానికి సంబంధించి ఏమేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, రైతుల్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులకి, రైతులకి ప్రభుత్వానికి, రైతులకి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకి, రైతులకి ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉన్న విధానాలకి, రైతులకి ఉద్యాన శాఖలో ఉన్న సదుపాయాల గురించి, రైతులకి విత్తన ఉత్పత్తి వ్యవస్థలోని ఆ అనుబంధానికి సంబంధించి కానీ వీటన్నిటికీ ఒక వారధిగా నిలవాలి అని అంటే డెఫినెట్గా అది ఇలాంటి ఎక్స్పో అయితేనే మాకు మంచి మార్గం అవుతుందనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టాం. నాకు తెలిసి ఏ మీడియా సంస్థ ఇంతవరకు ఇలాంటి ప్రదర్శన చేయలేదు. ఇది ఫస్ట్ ఎడిషన్ మాత్రమే, AP 24/7 సంబంధించిన ఫస్ట్ ఎడిషన్. వచ్చే ఏడాది సెకండ్ ఎడిషన్ చాలా ఇంకా ఘనంగా రైతుల్ని భారీ ఎత్తున సమీకరించి చేస్తాం డెఫినెట్గా. నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటంటే ఇవాళ ఈ ముగింపు సెషన్లో కొంతమంది యువ రైతులు మాట్లాడారు, అవి వింటేనే కొంచెం ఒళ్ళు గగురు పొడిచింది. యువ రైతులు రావడమే ఆశ్చర్యకరం అంటే యువ రైతులు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం గురించి మాట్లాడడం ఎంత తొందరగా, ఎరువులు చల్లేద్దామా, 6 నెలల్లో రావాల్సిన ఖరీఫ్ని 3 నెలల్లో పిండేద్దామా అని ఆలోచించే ఈ రోజుల్లో
ఎప్పుడు టికెట్ దొరుకుతుందా, ఎప్పుడు వీసా దొరుకుతుందా, అమెరికా చెక్కేద్దామా అని ఆలోచించే ఈ రోజుల్లో లుంగి చొక్కా కట్టుకుని ఇక్కడికి వచ్చి విత్తనాలు, మన ఎరువులు పురుగు మందులు లేని విత్తనాలు పండిద్దాం, ఎరువులు పురుగు మందులు లేని ఆహార పదార్థాలు పండిద్దాం, వాటిల్లో శక్తి ద్వారా మనం ఇంకా పునరుత్తేజితం అవుదాం అని చెప్పి మాట్లాడే రైతులు ఉన్నారంటే, నెలకి 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉద్యోగాలు వదిలేసుకుని వచ్చి వ్యవసాయం చేస్తున్నారంటే, ఆ భూమి తల్లి మీద ఉన్న మమకారం, ఆ వ్యవసాయం మీద ఉన్న ప్రేమ ఎంత ఎంత మామూలు విషయం కాదు. ఇది పేడ తీయడానికి సిగ్గుపడే ఈ రోజుల్లో వర్షం పడితే రోడ్డు మీద బురద అంటుద్దేమో అనే మునగ తీసుకుని ఇంట్లో పడుకునే ఈ రోజుల్లో లుంగి ఎగ్గట్టి పొలం వెళ్ళే రైతులు, యువకులు తయారవుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్.